ద్వారకా తిరుమల శ్రీవారి ఆశ్వయజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఎదుర్కోల ఉత్సవం ఆద్యంతం కన్నుల పండుగ జరిగింది. స్వామివారి కళ్యాణానికి ముందు రోజు ఈ ఎదుర్కోల ఉత్సవం నిర్వహించడం సాంప్రదాయబద్ధంగా వస్తోంది. శ్రీవారిని అమ్మవార్లను శేష వాహనంపై ఉంచి అట్టహాసంగా నిత్య కళ్యాణ మండప ఆవరణలోకి తీసుకువచ్చారు. అంతకుముందే అలంకరించిన మండపంలో ఉంచిన వేదికపై ఉత్సవమూర్తులను ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం పూజాదికాలు జరిపి హారతులు ఇచ్చారు. అనంతరం ఎదుర్కోల ఉత్సవాన్ని ప్రారంభించారు. కళ్యాణ మండపంలో అర్చకులు పండితులు భక్తులు రెండు జట్లుగా ఏర్పడి ఒక జట్టు శ్రీవారి గుణగణాలను కొనియాడారు. అలాగే రెండో జట్టు అమ్మవార్ల గుణగణాలను కీర్తిని తెలియజేశారు. వివాహం ముందు రోజు వధూవరుల తరపున బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిగే కార్యక్రమమే ఎదుర్కోల ఉత్సవంగా పండితులు చెబుతున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లను ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి పర్యవేక్షించారు. కార్యక్రమంలో మనందరం కూడా అభివృద్ధి చేసుకున్నాం. స్తుతిస్తూ అర్చన చేస్తూ కీర్తిస్తూ కథలు చెప్పుకుంటూ